హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ టీకా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కప్పు పెరుగు, ధనియాల పొడి మరి జీలకర్ర పొడి 1 స్పూను, కారపొడి 1 స్పూన్ వేసుకోండి, పసుపు 1/2 స్పూను, చాట్ మసాలా కానీ 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడ గరం మసాలా కొంచెం, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, కస్తూరి మెతి ఇలా చేతితో ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. మంచిగా ఇలా మిక్స్ చేసి శనగపిండి 1/2 స్పూన్లు ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం నిమ్మకాయ వెండి ఒకసారి మిక్స్ చేసుకోండి. జస్ట్ 1 స్పూన్ చాలు నిమ్మకాయ. ఇలా ఉల్లిపాయ క్యాప్సికమ్ ఇలా బాక్స్గా ఇలా కట్ చేసుకొని ఉన్నా, ఇవంతా మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా గట్టిగా అనిపిస్తే కొంచెం నూనె కానీ నీళ్ళు వేసుకోండి. ఇలా మిక్స్ చేశాక పన్నీర్ 200 గ్రామ్స్, ఇది కానీ మంచిగా ఇలా బాక్స్గా కట్ చేసి చేతితో ఇలా లైట్గా మిక్స్ చేసుకోండి. 1 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. సో 30 నిమిషాలు అయ్యాక ఇలా స్కివర్ స్టిక్స్ ఉంటాయి, దీంట్లో 1 క్యాప్సికమ్, 1 ఉల్లిపాయ, తర్వాత 1 పన్నీర్, మళ్ళీ క్యాప్సికమ్, అలా రిపీట్ చేయండి. సో ఇలా రెడీ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని వేడి పెనం మీద 1 స్పూన్ అంత నూనె వేసేసుకొని ఒకటి అలా అలా వేసేసుకోండి. ఇలా వేసుకొని పైన 1/2 స్పూన్ అంత నూనె వేసుకొని అన్ని చోట ఇలా ఫ్రై చేసుకోండి. 4 పక్కల మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్రై కుక్ అయింది. మనకి ఇలా స్క్యూవర్ స్టిక్స్ లేకపోతే నూనె వేసుకొని ఇలా టూత్ పిక్లో 1 క్యాప్సికమ్, 1 పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్ అలా లేయర్స్గా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇదేంటంటే అలా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ముందు రెడీ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అలా త్వరగాను ఫ్రై చేయొచ్చు. సో ఇంతే అండి, రెడీ అయిపోయింది. సో పన్నీర్ టీకా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.